హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే మరొకరు మీ అందరి కోసం అయితే షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే నేను ఈ సమ్మర్లో ఎండాకాలంలో అందరూ మ్యాంగో చట్నీస్ పెట్టుకుంటారు కదా, నేనైతే ఈసారి అయితే టమాటా చట్నీ పెట్టానండి. చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంది. ఇది ఆల్రెడీ నేను టూ టైమ్స్, సెకండ్ టైం అనుకుంటా పెట్టడము. ఫస్ట్ టైం ఆల్రెడీ పెట్టాను, కానీ కొంచెమే పెట్టాను అన్నమాట అప్పుడు. ఈసారి అయితే ఫుల్గా పెడదామని ప్రిపేర్ అయ్యేసి ఒక సారీ 10 kgs అయితే టమాటో పచ్చడి అయితే పెడుతున్నాను అన్నమాట. చూడండి చాలా బాగుంటుంది టేస్టింగ్ అయితే. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఓన్గా ఏం ట్రై చేయలేదు, జస్ట్ అమ్మ చేతి వంటలు చూశాను, ఇంకా వేరే వీడియోస్ అయితే చూశాను అన్నమాట. ఎండాకాలం కదా, ఒరుగులు ఎండ పెట్టి అయితే నేనైతే పెట్టేశాను. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, మీ లైక్ అసలు వృధా కాదు, నా వీడియోస్ ఒక 10 మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్దాము. ముందుగా అయితే టమాటాలన్నీ అయితే నేనైతే శుభ్రంగా వాష్ చేసి ఫ్యాన్ కింద అయితే ఇంట్లో అయితే తడి లేకుండా చెమ్మ లేకుండా తూడ్చి నీట్గా పెట్టేసుకున్నానండి. చూసారు కదా, చాలా రెడ్ టమాటాలు తెచ్చాడు అసలు మా హస్బెండ్. కొంచెం మామూలుగా దూర పండ్లు తెస్తే బాగుండు, కానీ ఫుల్ రెడ్గా ఉన్నాయి కదా పండ్లు, అయితే అంత రెడ్గా ఉన్నాయి, రెడ్డిష్గా ఉన్నాయి. చాలా మెత్తడి పండ్లు తెచ్చాడనమాట. అంత మెత్తగా లేవు, అంత గట్టిగా లేవు అనమాట. రసం అయితే చాలా బాగా వచ్చేసింది. ఇక్కడైతే నేను చూపించిన విధానంగా అయితే టమాటాస్ అయితే పీసెస్ పీసెస్గా కట్ చేసి పెట్టుకొని, నాకు జారీ అసలుంటిది అయితే ఏమీ లేదు, సీసం జారి డబ్బా, జస్ట్ ఇలా ఒక డబ్బా ఉంది ప్లాస్టిక్లో, అందులోనే అన్నీ వేసేసి ముక్కలన్నీ కట్ చేసి అందులోనే వేసేసాను అనమాట. ఇందుకు నాకు కలపరాదు అనేసి అయితే ఇంకొక బౌల్లో అండ్ బకెట్లో అయితే అలా వేసాను. చూసారు కదా, ముక్కలు అయితే మంచిగా ఇలా కలిపేశాను, సారీ వేసేసాను. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసాను, సారీ పసుపు వేసాను. తర్వాత 1/2 kg దాకా అయితే నేను సాల్ట్ వేసానండి, కానీ నాకు కొంచెం తక్కువ అనిపించింది, ఇంకొక 1/2 గ్లాస్ పోస్తే బాగుండు అనిపించింది అనమాట, కానీ వేయలేదు. ఇక్కడ ఎక్కువ అయిపోతుందేమో అని కంగారు పడిపోయాను. ఎంతైనా అమ్మ వాళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ మనకు రాదు కదండి, వాళ్ళు చేసే వంటలు వేరు, పచ్చళ్ళు వేరు, మనం చేసే పచ్చళ్ళు కంగారు పడుతూ ఉంటాం, మనం ఉప్పు కారం ఎక్కువ తక్కువలు వేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూసారు కదా, నేనైతే సాల్ట్ అండ్ పసుపు వేసి ఇలా రెండింటిని మొత్తం నీట్గా అయితే కలిపేస్తున్నాను. కలిపేసినాక దీన్ని స్టోరేజ్ చేసుకోవాలన్నమాట. ఎన్ని ఒరుగులు ఎండ పెట్టాలి, మీకు యాక్చువల్ చెప్పడం మర్చిపోయాను. నేను టమాటో నిల్వ పచ్చడి కదా, ఇది నేను నిల్వ పచ్చడి అయితే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి ఉడికియలేదండి, ఒరుగులు అనేది ఎండ పెట్టి అయితే చేస్తున్నాను. టమాటో పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూసారు కదా, నేనైతే ఈ డబ్బాలోది అండ్ టబ్బులోది అయితే రెండు నీట్గా పసుపు ఉప్పు మంచిగా కలిపి అయితే ఒక 3 డేస్ అయితే స్టోర్ చేసి పెట్టాను అన్నమాట. ఈ స్టోరింగ్ కూడా కొంచెం సాల్ట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ తక్కువ పడింది, నాకు సాల్ట్ అనిపించింది. మళ్ళీ నేను టమాటాస్ తెచ్చిన సీజన్ ఏదో ఒక తెచ్చింది, సమ్మర్లోనే తెచ్చాడు, కానీ వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల అయితే నేను టమాటాస్ అసలు 3 డేస్లో ఎండబెట్టిన 3 డేస్ తర్వాత ఎండబెట్టాల్సిన టమాటాలు 5 డేస్ తర్వాత ఎండబెట్టానండి. ఎండబెట్టినా సరే ఎండ అయితే ఏమీ లేదు, అంత ఫుల్ రెయిన్ ఉంది, ఏదో మబ్బుకు అలా ఎండబెట్టేశాను. అందుకంటే మరీ టమాటా అనేది చెమడ అయిపోతుంది అనేసి అయితే, ఇంకా ఎక్కువగా స్టోరేజ్ ఉంటే బాగుండదు అయితే అనేది నేనైతే టమాటాస్ అలా ఎండబెట్టాను అనమాట. ఒకరోజు మబ్బు పడింది లైట్గా, అలా వర్షం లేకుంటే ఆ టైంలో ఎండబెట్టేశాను. మీరు కూడా చూసుకొని కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకోండి. కొంచెం టైం పడుతుంది ఈ టమాటా పచ్చడికి అయితే, ఎందుకంటే కొంచెం రిస్కే చెప్పొచ్చు, కానీ తినేటప్పుడు మాత్రం ఏ రిస్క్ ఉండదండి, ఎందుకంటే హ్యాపీగా కడుపులోకి వెళ్ళిపోతుంది అనమాట. వేడివేడి అన్నంలోకి వేడివేడి ఆయిల్ నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇది అయితే నేనైతే మొత్తం టమాటో సో పసుపు ఉప్పు వేసి నీట్గా మంచిగా కలిపేసి డబ్బాలో పెట్టాను కదా, ఇది నెక్స్ట్ డే అండి. అంటే డైలీ ఇలా అయితే డబ్బాను ఓపెన్ చేసి మనం నీట్గా అయితే మంచిగా తడి లేని స్పూన్ కానీ మన చేతి కూడా తడి లేకుండా ఉండి చూసుకోండి. చూసారు కానీ కొంచెం సాల్ట్ తక్కువైంది, అక్కడ మీకు కనబడే ఉంటుంది అనుకున్నాను, ఇంకొంచెం వేస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ నేను వేయలేదులేండి. అలాగే కలిపేశాను మళ్ళీ, ఎందుకంటే తర్వాత కారంతో వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను సాల్ట్ వేయలేదు. ఇది ఫస్ట్ రోజు కంటిన్యూ కలిపాను, 3 డేస్ కంటిన్యూ కలిపాను, కానీ ఫుల్ రెయిన్ ఉండడం వల్ల 4th 5th రోజు అయితే అసలు ఎండబెట్టలేకపోయాను, 5 డేస్ అలాగే స్టోరేజ్ అయిపోయింది. మీరు కూడా నాలాగా నెగ్లెక్ట్ చేయకండి, 3 డేస్ వరకు ఖచ్చితంగా అయితే ఎండ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎండబెట్టాను. నేను ఎండ లేకనే ఎండబెట్టలేదన్నమాట ఒరుగులు అయితే. ఇలా మొత్తం టమాటాను కలుపుకుంటూ టమాటాస్ అన్నీ ఇట్లా పిండేస్తూ ఉండండి, ఎందుకంటే అందులో ఉన్న గుజ్జు ఫ్లేవర్ అండ్ టమాటాస్ కూడా చాలా మెత్తగా స్మాష్గా కావాలి కాబట్టి
3 డేస్ నానాలి కదా, ఇది ఫస్ట్ డే కాబట్టి కొంచెం లైట్గా ఉంది. 24 అవర్స్ తర్వాత కలిపానమాట టమాటాస్. ఇవి చట్నీ కూడా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆడవాళ్ళు అంటూ ముట్టు అను చెడు ఏది లేకుండా నీట్గా చేస్తేనే టమాటా పచ్చడి స్టోరేజ్ కూడా ఉంటుంది కదండి. ఏదైనా సరే మనం పచ్చళ్ళు చేస్తేనే స్టోరేజ్గా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలా ఎప్పుడు పడితే అప్పుడు అయితే కలపకండి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని కలపండి. ఇక్కడైతే చెప్పాను కదా 5th రోజు అనమాట ఇదైతే క్లిప్ అయితే, ఎందుకంటే చూసా ఎండ అసలు ఏమీ లేదు, జస్ట్ అలా మరి టమాటాలు ఇంకా అదైపోతుంది అనేసి అయితే నేనైతే అలా మంచిగా మొత్తం టెరస్ పైకి తీసుకెళ్ళి టబ్బును అయితే తీసుకెళ్ళి మంచిగా మంచి టమాటాస్ అన్నీ మళ్ళీగా మళ్ళీ ఒకసారి కలిపేసినాక ఇలా అయితే నేనైతే మొత్తము నా ఒక వేస్ట్ లేదా పేపర్ క్లాత్ అయితే తీసుకున్నాను, కవర్ పైన వెండేస్తాను నేనైతే. ఇలా టమాటాస్ గుజ్జు అంతా తీసి అయితే ఇట్లా కవర్ పైన అయితే పెట్టేస్తున్నాను అనమాట, ఆరబెడుతున్నాను. మీరు కూడా ఇలాగే సేమ్ ఆరబెట్టేసుకోండి. మీరు కూడా ఇలాగే టమాటాస్ ఉన్న ఫ్లేవర్ గుజ్జు అంతా వాటర్ అంతా పిండేసి ఇలా అయితే పెట్టేసుకోండి. అండ్ మన ఒక వెయిట్ క్లాత్ కాటన్ క్లాత్ అయినా పర్వాలేదు, ఇలా ఒక కవర్ ఉన్న దీని ఏమంటారు కవర్ ఐడియా లేదు, జస్ట్ కవర్ ఉన్నా సరే ఐడియా మొత్తం దాని మీద అయితే పెట్టేసుకో ఎండబెట్టుకోండి. నేనైతే చూసారు కదా ఎలా ఎండబెట్టేసాను, కానీ అస్సలు ఏమీ ఎండలేదండి, జస్ట్ ఒక తడి మాత్రం మారింది కొంచెం లైట్గా అంతే ఆ రోజు అయితే, ఎందుకంటే ఎండ ఏమీ లేదు. అలాగే ఈ స్టోరేజ్ ఉంది కదా రసము, ఆ రసాన్ని కూడా ఒక 1/2 గంట సేపు అలాగే ఎండలో అయితే పెట్టేసుకోండి. ఇది నెక్స్ట్ తర్వాత 5 డేస్ తర్వాత అనుకుంటా మళ్ళీ ఇది నేనైతే ఎందుకంటే ఎండబెట్టలేదు ఊరికి వెళ్ళాను. ఇది నెక్స్ట్ మేము వచ్చాక వెంటనే అయితే ఒక రోజు ఎండలో పెట్టాను, ఫుల్ ఎండ ఉంది ఆ రోజు, ఒక్క ఎండకు కంప్లీట్గా అయితే అలా మంచిగా ఎండింది అనమాట. అలా ఎండాలి ఉరుగులైతే, ఇది కూడా స్టోర్ రసం ఉంది కదా ఆ రసాన్ని కూడా ఒక 1/2 గంట సేపు అలాగా ఎండలో పెట్టేసుకోండి. ఇలా ఎండలో పెట్టేసుకున్న రసం చాలా ఎక్కువగా ఉంది కదండి, ఎందుకంటే టమాటాస్ అంతా ఎర్రటిగా పండాయి కాబట్టి. ఇది చూసారు కదా నేనైతే ఎంత మంచిగా అయితే నా ఎండ అయ్యాయి ఉరుగులైతే, టమాటా ఉరుగులు అనమాట. ఇప్పుడు దీంట్లోకి ప్రాసెస్ అయితే ఈ టమాటా రసం ఉంది కదండి, ఇందులోకి అయితే నేను ఒక 1/2 కేజీ అండ్ 1/2 కేజీ దాకా చింతపండు అయితే తీసుకున్నాను. మీకు నానబెట్టిన చింతపండు అంటే కొట్టిన చింతపండు చూపిస్తలేను మీకు, వేరు చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా ఇలా చింతపండు అయితే 1/2 కేజీ దాకా అయితే ఈ రసంలో వేసుకొని ఒక 3 అవర్స్ ముందు అయితే మనం ఆ రసంలో అయితే స్టోరేజ్ చేసి నానబెట్టాలన్నమాట. మంచిగా నానితేనే మనకప్పుడు ఆ రసం అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక చూసారు కదా ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ ఒరుగులు ఉన్నాయి కదా, ఈ ఒరుగులన్నింటినీ మనం మిక్సీ అయితే పట్టేసుకొని పెట్టుకోవాలి. కొంచెం కచ్చాపెచ్చగా అయితే సరిపోతుందండి, అంత మెత్తగా అయితే అవసరం లేదు. ఇక కొందరు అలాగే వేస్తారు కానీ నాకు నచ్చలేదు, కొంచెం అయితే నేనైతే ఒక గ్రైండ్ అయితే చేసేసి అలా అయితే స్టోరేజ్ చేశానన్నమాట వీటిని అయితే. మీరు కూడా ఇలాగ ఒక గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి అయితే నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఈ టమాటా ఉరుగులు అయితే గ్రైండ్ చేసి పెట్టాను కదా. ఇంతకుముందుకు మనకు ఇక్కడ ఎల్లుల్లి రెబ్బలు ఒక 1/2 కేజీ 1/2 కేజీ దాకా తీసుకున్నాను నేను అయితే, 1/2 కేజీ తీసుకున్నాను, అన్నీ 1/2 కేజీ 1/2 కేజీ వరకే తీసుకున్నాను. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు పేస్ట్ అయితే చేసి పెట్టాను, కొన్ని ఏమో ఒక 20-30 దాకా అయితే అలాగే ఎల్లుల్లి రెబ్బలు పెట్టాను అనమాట విడిగాను. ఇక్కడ చూసారు కదా ఈ టమాటో రసంలో నానిన చింతపండు రసము అండ్ టమాటో రసాన్ని ఇలా కొంచెం తీసుకొని మనము అలాగే చింతపండు రసం సారీ టమాటోలు ఉన్నాయి కదా ఆ పేస్ట్ చేసింది మనం అది కూడా వేసుకొని ఇందులో అయితే మిక్స్ చేసి గ్రైండ్ చేయాలన్నమాట. చూసారు కదా ఇది టమాటో అండ్ టమాటో ఒరుగులు అండ్ చింతపండు రసము ఈ రెండు మిక్స్ చేసి గ్రైండ్ చేయండి. గ్రైండ్ నా దగ్గర గ్రైండర్ లేదు కాబట్టి మిక్స్ చేయమని చెప్తున్నాను. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇది ఒక ప్రాసెస్, నేను ఫస్ట్ కారం వేయలేదండి మీకు అలా చూపించడానికైతే అలా చేశానన్నమాట. నెక్స్ట్ క్లిప్లో అయితే నేనైతే కారం అండ్ సాల్ట్ కొంచెం వేసి తగినంత వేసి అయితే అలా పూర్తిగా మనకు ఎంత అయితే రసము అండ్ చింతపండు గ్రేవీ ఎలా ఉంటుందో మొత్తం కంప్లీట్గా అయితే అలాగే పట్టేసుకోండి. మామూలుగా అలా ఏమీ అవసరం లేదు, కారం అండ్ ఉప్పు మన అందాత తగ్గట్టుకుంటా వేసుకుంటా సరిపోతుంది. నేనైతే 1/4 కిలోకు ఎక్కువగా ఉప్పు వేశాను, 1/4 కిలోకి ఎక్కువగా 1/4 కిలోకు 3 పావు కప్పుల సాల్ట్ వేశాను అనమాట. చూసారు కదా ఇక్కడ సాల్ట్ అండ్ కారం అయితే నేను చూపిస్తున్నాను అందాల. ఒక ఎంటీ ఖాళీ డబ్బా తీసుకొని తడి లేని ఖాళీ డబ్బా తీసుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదా అది అయితే మంచిగా అలా అందులో డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే మనం పోపు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను, ఇప్పుడు కారం అండ్ సాల్ట్ వేసి చూపిస్తున్నాను. ఇలాగే కొంచెం అండ్ చింతపండు రసము అండ్ చింతపండు రెమ్మలు ఉన్నాయి కదా అది ఇది ఈక్వల్గా పోసుకొని మన గ్రైండ్ తిరిగేదాన్ని పట్టే మీరు పట్టుకోండి మిక్సీలో అయితే.
మామూలుగా మీకు ఇంత పెద్ద ప్రాసెస్ అనుకుంటే గ్రైండర్ ఉంటుంది కదా పెద్ద పెద్ద మిషన్స్ దగ్గరికి, అక్కడికి వెళ్ళి కూడా పట్టుకోవచ్చు. నాకైతే సింపుల్గా ఉంది కొంచెమే కదా అనేసి అయితే ఇంట్లోనే పెట్టాను. ఇలా ఒరుగులు వేసేసి 2 స్పూన్లకు నేను వేసిన మిక్సీ కల్లా 2 స్పూన్లు వేసానండి. ఒక ఆ స్పూన్ వరకు సాల్ట్ అలాగే వేసేసి ఈ టమాటా ఉరుగులు కూడా వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టాను. అలా గ్రైండ్ చేయడం వల్ల మనకు కారం కూడాము టమాటాలోకి ఆ చింతపండు రసంలోకి అయితే ఫ్లేవర్ అయితే వెళ్ళిపోతుంది. కారం ఫ్లేవర్ అస్సలు మీకు ఎక్కడ కారం అయితే అస్సలు ఎక్కడ తెలియదు టమాటా పచ్చల్లో. ఇది అయితే ట్రై చేయండి. మీరు అందరూ కారం ఉంటుందేమో అనుకుంటారేమో కానీ అస్సలు ఉండదు కారం, ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్స్ చేసాము మళ్ళీ స్టోరేజ్ చేసాము. కారము సాల్ట్ అండ్ మగ్గుతుంది కదా, మనం పోపు పెట్టేటప్పుడు కూడా అలాగే ఉంటుంది అనమాట. అంటే సేమ్ ఏర్పడదు, పోపులో కూడా కలిసిపోతుంది అనమాట. ఇంకా చూసారు కదా డబ్బా నిండా అయితే నేను స్టోరేజ్ పెట్టేశాను అనమాట. ఇలా మిక్స్ పెట్టి గ్రైండ్ చేసి పెట్టాను, నీట్గా కలిపేసుకున్నాను. సారీ ఎందుకు ఒక చిన్న 2 క్లిప్పులు మిస్ అయిపోయాయి. ఎల్లుల్లి రెబ్బలు వేయడం క్లిప్ మిస్ అయిపోయింది. అలా అక్కడ మనం ఎల్లుల్లి పేస్ట్ పెట్టాం కదా, అది కూడా వేయడం మీ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అలాగే కొంచెం మీరు జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదండి, నాకు నచ్చలేదు, నేను వేసుకోలేదు. మీకు ఆప్షన్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఎప్పుడైనా సరే పోపులో డైరెక్ట్గా వేసుకున్నప్పుడు అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మొత్తం దీన్ని ఆఫ్టర్ 3 డేస్ తర్వాత అయితే ఒక 3 డేస్ నేను అలాగే పెట్టాను. మీకు ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది అనమాట, ఎందుకంటే వీడియో స్టక్ అయిపోయింది అప్పటికే, ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇక్కడ చూసారుగా 3 డేస్ తర్వాత ఇది క్లిప్ అయితే మొత్తం ఇలా మంచిగా నీట్గా అయితే మళ్ళీ కలుపుకోండి. మన మ్యాంగో చట్నీ అయితే 3 డేస్ 4 డేస్కి ఎలా అయితే కలుపుతామో సేమ్ ఇది కూడా అలాగే అనమాట. మీకు ఏమన్నా సాల్ట్ అలా కారం తక్కువగా ఉంటే వేసేసుకోవచ్చు అనమాట. ఇక చూసారు కదా మరొక మీకైతే పోపు పెట్టడానికైతే ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి, అంత పెద్ద హెవీ అయితే ఏమి ఉండదు పోపుకి అయితే. ఒక 2 స్పూన్లు నేను అయితే ఒక డబ్బా నిండా అయితే స్టోరింగ్ అనేది చేయబోతున్నాను కాబట్టి ఇక్కడైతే ఒక 5-6 స్పూన్లు అయితే నేను నూనె వేశాను. 6 స్పూన్స్ అనుకుంటా నూనె అయితే వేశాను. అక్కడ అలాగే ఒక 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, 4-5 మన పచ్చిమిర్చి సారీ ఎండుమిర్చీలు, అలాగే గుప్పెడన్నీ మన కచ్చాపెచ్చ దంచిపెచ్చిన ఎల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని ఏమో అలాగే వేసుకున్నాను పచ్చల్లోకి స్టోరేజ్లోకి. ఇది అయితే కొంచెం పోపు పెడుతున్నాను కదా, ఇలా కొంచెం అలా చిన్నగా కచ్చాపెచ్చ దంచేసి అయితే ఆయిల్లో వేసేసుకున్నాను. అలాగే మనకు తగినన్ని ఎండుమిరపకాయలు, ఇవి రెండు బాగా వేయించుకొని కల్యమాకు వేసుకొని తగినంత పసుపు వేసుకొని, మీకు ఇంగువ ఉంటే కూడా ఇంగువ వేసుకోండి. నా దగ్గర ఇంగువ లేదు, నేను వేయలేదు. అలాగే జీలకర్ర మెంతుల పొడి కావాలనుకున్నా సరే, ఆవాల పొడి కావాలనుకున్నా సరే వేసేసుకోండి. ఈ పప్పులను వేసుకొని అట్లా కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే అంత చేయలేదు ఎందుకంటే ఆవాల పొడి ఇష్టం ఉండదు అండ్ జీలకర్ర మెంతుల పొడి కూడా ఇష్టమే ఉంటుంది, కానీ ఎందుకో నచ్చలేదు నాకే టమాటా చట్నీలోకి వేయాలని. లేదు నేను వేయలేదు యాక్చువల్లీ, అందుకే చెప్తున్నాను. ఇలా చూసారు కదా ఈ పోపు అయితే మంచిగా గోలేటప్పుడు ఇలా మన టమాటా పేస్ట్ను అయితే ఇందులో పోపులో వేసుకొని 1-2 నిమిషాలు మనం ఆ ఆయిల్ అంతటికి మొత్తం టమాటా ఫ్లేవర్కి అయితే పచ్చడికి అయితే పట్టేటట్టు అయితే పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే 1-2 నిమిషాలు స్టవ్ సిమ్లోనే పెట్టండి, హైలో వద్దు, ఎందుకంటే మాడిపోతుంది మళ్ళీ ఫ్లేవర్ అనేది డిఫరెంట్ అయిపోతుంది అనమాట. సిమ్లోనే ఇలా చూస్తుండగా మంచిగా నీట్గా అయితే టమాటా అండ్ ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. 1-2 మినిట్స్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చూసారు కానీ నేనైతే ఆల్రెడీ ఒక డబ్బా నీడ స్టోర్ చేసి పెట్టుకున్నాను, సగం అయిపోయింది. 3 డేస్ తర్వాత చూపిస్తున్నాను ఈ క్లిప్ అనేది, ఎందుకో మిస్ అయిపోయింది అనమాట వీడియో, అక్కడ అంతా పోస్ట్ అయిపోతుంది అనమాట. చూసారు కదా నేను డబ్బా నిండా అయితే స్టోర్ చేసి పెట్టాను పచ్చడి, ఆల్రెడీ సగం వచ్చేసింది అనమాట. ఇంకా చూసారు కదా నా పోపు అయితే ఎంత టేస్టీగా ఉంది అనుకుంటున్నాను కదా. టమాటా పచ్చడి అయితే సూపర్గా ఉంది, ఎమ్మీగా ఉంది. ఇలా వేడివేడి అన్నంలోకి అయితే 2 స్పూన్ల టమాటా చట్నీ వేసేసుకొని నెయ్యి వేసేసుకొని తింటే ఉంటుంది సామిరంగా, సూపర్గా ఉంటుంది అనమాట. మీరు కూడా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. వీడియో లెంత్ అవుతుందని ఏమనుకోకండి, కొంచెం స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను క్లారిటీగా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను టమాటా పచ్చడి గురించి. అయితే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ, నేను మిస్టేక్ చేసిన కొంచెమైనా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా పచ్చడి ఎలా ఉందో కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఫస్ట్ టైం పెట్టాను, సెకండ్ టైం పెట్టాను కానీ ఫస్ట్ టైం ఇంట్లో చేశాను, కొంచెం లైట్గా చేశాను కాబట్టి అప్పుడు బాగుందనేసి ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఇన్ని టమాటాలు తెచ్చి నా ముందు పెట్టాడు. చేయక తప్పలేదనమాట, చేసేసాను. కానీ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉందండి. మీరు కూడా అస్సలు మిస్ చేసుకోకండి, వీడియోని అయితే డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కొన్ని టమాటోటి అయితే కేజీతోటి రెడీ చేయండి అనమాట చెప్తున్నాను.
ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వాచ్ ద అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మరొక వీడియో తిడితే మీ అందరికీ కలుస్తాను. ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, టేక్ కేర్, బాయ్ బాయ్.